Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పది పది దాటితే ఆ రోజు ఇక అంతే. ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమ నిబంధనలను మరింత కఠినం చేస్తోంది. ప్రత్యేకించి ఉద్యోగుల విషయంలో తగ్గడం లేదు. పీఆర్సీ గురించి ఉద్యోగ సంఘాల నేతలు కోపంతో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఉద్యోగుల పనివేళలపై జగన్ సర్కార్ కండిషన్స్ విధిస్తోంది. ఒకవేళ నిర్దేశిత సమయం దాటితే సెలవుగానే పరిగణిస్తామని చెబుతోంది. ఇందులో సందేహానికి తావు లేదని తేల్చి చెప్పింది. అయితే పీఆర్సీ విషయంలో ఏపీ సర్కారు తీరుతో ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ సమస్య ఏదో అలా అయిపోయిందని మనసు పెద్దది చేసుకున్నారు. సరే అని ముందడుగు వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందేనని కుండబద్దల కొట్టి మరీ చెప్పింది. ఇకపై ఆలస్యంగా విధులకు వస్తే ఆ రోజున లీవ్ పెట్టినట్లుగానే పరిగణించాల్సి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఆదేశాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఉదయం 10 గంటలకు కార్యాలయాలకు రావాల్సిన ఉద్యోగులు 10 నిమిషాల వరకు లేట్ అయితే ఓకే, కానీ అంతకు 1 నిమిషం లేటైనా సెలవు పడిపోతుంది. 10-10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కార్యాలయానికి వచ్చేందుకు నెలకు 3 పర్యాయాలు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ పరిమితి దాటితే ఇక వేతనంలో కోత మొదలైపోతుందని తెలిసింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పుడు ఏపీ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాదాపు చాలామంది సమయానికి రారు, ఏదో అలా గడిపేస్తారు. కానీ ప్రభుత్వ నిర్ణయంతో వారికి బాధలు తప్పేలా లేవు. 3 సార్లు అవకాశం ఇచ్చి తర్వాత సెలవుగా చూస్తారు. జీతంలో కోత షురూ అవుతుంది. అంటే వారు పనిచేసినా చేయనట్లే లెక్క. ఒకవేళ లీవులు ఉన్నవారు అందులో వెళతాయి. అలా సెలవు లేని వారికి మాత్రం శాలరీలో ఒక్క తప్పదు. అసలే పీఆర్సీ ఇంక్రిమెంట్ లేదని గగ్గోలు పెడుతున్న ఉద్యోగులు ప్రభుత్వ తాజా నిర్ణయంతో నోరెళ్లబెడుతున్నారు. ఇదేం పని అంటూ విరుచుకుపడుతున్నారు. తీరు మార్చుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు.